దళిత వాడలు, గిరిజన వాడలు, మత్స్యకార కాలనీలో మరియు ఇతర గ్రామాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు, శ్రీ రామాలయ నిర్మించడానికి అయ్యే అంచనా విలువను ఇంతకుముందు 8 లక్షలు ఉన్నది, దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని ఆలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వేద పాఠశాల ప్రారంభించి నిరంతరం వేద పఠనం జరపాలని నిర్ణయం తీసుకున్నాం. 2018-19 సంవత్సరం కానీ టీటీడి ఆసుపత్రులు, అనుబంధ ఆసుపత్రులు మందులు, సర్జికల్ పరికరాలకు 4,84,00,000 కొనుగోలు చేస్తాం. తిరుపతిలోని అలిపిరి చెంత టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రికి అలిమేలు చారిటబుల్ ఫౌండేషన్ 1 సంవత్సరానికి 1 లక్ష రూపాయలు లీజు ప్రతిపాదనను, 25 ఎకరాల స్థలం కేటాయింపుకు ఆమోదించడం జరిగింది. ఎకర అంటే 25 ఎకరాలు అంటే 33 ఇయర్స్. చెన్నైలోని టీటీడి సమాచార కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సమేత శ్రీ పద్మావతి అమ్మవారికి నిత్య అలంకరణకు పుష్పాల దిట్టానికి ఆమోదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం ట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేసే ఆవు నెయ్యికి సంబంధించి 9:2 అంటే దేశవ్యాప్తంగా 9, ఆంధ్రప్రదేశ్లో 2 నిష్పత్తిలో కొనుగోలు చేసేందుకు నిర్ణయించడం జరిగింది. ఎస్వి వేద విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ వేద పరిపోషణ ట్రస్ట్ ఏర్పాటుకు ఆమోదం. ఈ ట్రస్టుకు విరాళు అందించే దాతలకు శ్రీవారి దర్శనం, బస, ఇతర సదుపాయాలను కల్పిస్తాము. తిరుపతి చెర్లోపల్లె మార్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయనున్న సైన్స్ మ్యూజియానికి 19.15 ఎకరాలు, సైన్స్ సిటీకి 50.95 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం తెలపడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో పాత అన్నప్రసాద భవనంలోని కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్ ఏర్పాటుకు 1.6 కోట్లు మంజూరు చేశాం. వీడియో వాల్ నిర్వహణ బాధ్యతను హైదరాబాద్కు చెందిన మ్యాట్రిక్స్ సెక్యూరిటీస్ మరియు సర్వీసెస్ వారికి అప్పగించాం. 29 మంది ఇంజనీరింగ్ మజూరును హెడ్ మజూరుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వ ఆమోదం కోసం పంపించే ఆమోదించడం జరిగింది. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏ విధమైనైతే ప్రోత్సాహంగా 3 లక్షల రూపాయలు వారి పేరిట డిపాజిట్ చేస్తున్నామో అదే తరహాలో శ్రీ వెంకటేశ్వర వేదవర్సిటీలో వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా 3 లక్షలు డిపాజిట్ చేయడానికి బోర్డు ఆమోదం చేయడం జరిగింది. అమెరికాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల అర్చకులకు ఫిట్స్బర్గ్లో ఆగమన సంప్రదాయాలపై టీటీడీ వారిచే శిక్షణ నిర్వహించేదని కూడా ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీలో ఏదైతే స్వామివారి ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయో అప్పుడు నేను క్లారిఫై చేశాను. అప్పటికి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను. అంటే ఒకవేళ ఆగముక్తంగా ఎటువంటి ఇబ్బందికరంగా లేకపోతే ఈ ఆభరణాలు అన్నీ కూడా డిస్ప్లే చేయడానికి మేము సిద్ధం అనేది అప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఏదైతే తెలియపరిచాను. ఇవాళ బోర్డులో కూడా దాన్ని డిస్కస్ చేసి అదే మార్గంలో ఆగమ అడ్వైజర్ సలహా తీసుకుంటామని చెప్పేసి ఇవాళ తీర్మానించాం. అంటే బోర్డ్ మెంబర్స్ ఒపీనియన్ కూడా ఇదే, ఒకవేళ ఆగమోక్తంగా ఆగమ ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఈ ఆభరణాలు అన్నీ కూడా సెక్యూరిటీ మెజర్స్ అప్రోప్రియేట్గా పెట్టేసి పబ్లిక్ డిస్ప్లేకి పెట్టాలని ఉద్దేశం. అది ఒకటి. రెండవది ఏంటంటే బోర్డు మెంబర్స్ కూడా నెక్స్ట్ బోర్డు మీటింగ్ మేము 25 జూన్ ఫిక్స్ చేయడం జరిగింది. 26 ఆ రోజు కూడా వచ్చేటప్పుడు డిపెండింగ్ ఆన్ ద టైం అంటే దాంట్లో కూడా మరి కావాల్సినటువంటి వాళ్ళ సలహా సూచనలు తీసుకొని బోర్డ్ మెంబర్స్ కూడా ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ కూడా ఇన్స్పెక్షన్స్ చేసే విధంగా కూడా టైం కేటాయిస్తారు. వారు కూడా వచ్చి స్వయంగా చూసుకొని ఉన్నటువంటి సిస్టమ్స్ ఏమున్నాయి, ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయా లేదా,
ఏమైనా ఎప్పుడైనా ఏమైనా తేడాలు వస్తే దాని మొడాలిటీస్ ఏమిటి, ఇవంతా కూడా స్టడీ చేయటానికి కూడా నెక్స్ట్ టైం బోర్డు మీటింగ్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా టైం కేటాయించి సలహా సూచనలు ఇవన్నీ అంటే ప్రొసీజర్ అంతా కూడా పాటించి వారు కూడా చూసే విధంగా నిర్ణయమైంది. సో అది ఎలాగ బోర్డు మెంబర్స్ సాటిస్ఫై దెన్సెల్స్ సాటిస్ఫై చేశాక మళ్ళీ ఒపీనియన్ తీసుకొని ఫార్మాలిటీస్ అంతా కూడా పూర్తి చేసి ఆగమా పెద్దలందరూ కూడా సలహాదారులందరూ కూడా ఒప్పుకుంటే పబ్లిక్ డిస్ప్లేలో ఏ విధంగా చేయాలి దానికి కూడా మెజర్ తీసుకుందామని ఇవాళ రెజల్యూషన్ అయింది ఒకటి. రెండవది ఇంకా టీటీడీ బోర్డు ఈ వస్తున్నటువంటి ఆరోపణల దృష్ట్యా మళ్ళీ లీగల్గా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏమైనా వాళ్ళకి అంటే డిఫమేషన్ నోటీసులు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేశారు. దాంట్లో మా లీగల్ అడ్వైజర్స్ డిఎల్ఓ వీళ్ళందరూ కూడా సంప్రదించారు. దాని మీద కూడా లీగల్గా కూడా అంత వస్తున్నటువంటి ఆరోపణలు అంటే ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇవన్నీలో నుండి అలిగేషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి టీటీడీ లీగల్ అడ్వైస్ టీమ్ని కూడా కన్సల్ట్ చేసి వారికి కూడా ఎవరెవరికి అయితే మనం లీగల్ నోటీస్ జారీ చేయాలనో అది అనాలిసిస్ చేసి లీగల్ అడ్వైజర్స్ ఏ సలహా ఇస్తే దాన్ని బట్టి లీగల్ నోటీసెస్ కూడా ఇవ్వాలనేది ఇవాళ డిసైడ్ చేశారు. రమణ దీక్షలు 21 సంవత్సరాలు చేసిండు, 24 ఇయర్స్ చేసిండు. 24 ఇయర్స్ అప్పుడు లేనటువంటి అనుమానము ఈరోజు ఎందుకు వచ్చింది? ఈరోజు అంటే కాదు, మేం చేయాలి అందుకే ఈరోజు ఏదైనా చేయాలంటే మేము రూల్ ప్రకారం పోతాం, రూల్ ప్రకారం ఏం చేయాలనేది. ఈరోజు బోర్డులో మేమందరం డిస్కస్ చేసిన ఏం చేయాలా, మేము ఒకరు నిర్ణయం చేసుకునేది కాదు, ఇది అందరం బోర్డు సభ్యులందరూ కూర్చొని ఏం నిర్ణయం చేయాలా ఏం కథది ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకొని నిదా అతనేదో ఇప్పుడు ఓకే, అతను కరెక్ట్గా తప్పు జరిగిందంటే ఎక్కడ మాట్లాడాలా? వచ్చిరా తిరుమల కూర్చొని మాట్లాడు, నీకు ఎక్కడ చూపి మా మేమే పారిపోలేదు కదా, ఇక్కడనే ఉన్నాం కదా, నీ చోత్ర మేము వస్తాము రా చూస్తాం రా, అది విడిచిపెట్టేసి నువ్వు హైదరాబాద్లో ఒకసారి, ఢిల్లీలో ఒకసారి, చెన్నైలో ఒకసారి వెనకల్లా నీకు ఉన్నటువంటి ప్రోత్సాహంతో రోజు ఒక మాట మాట్లాడుతుంటావు. అసలు ఈ భక్తుల మనోభావం దెబ్బతీనేదని కదా నువ్వు చేసేది. దేవుని మీద అప్రప్రచారం చేస్తాడు, దేవుని దగ్గర చేస్తాడు అతని దేవుడే కరెక్ట్. మన వెంకటేశ్వర స్వామి సరైన గుణపాఠం కూడా చెప్తాడు.